తంజానియాలో నాట్రోన్ అనే ఒక వింత సరస్సు ఉంది. ఇది యానిమల్స్ కి డెడ్లీయెస్ట్ ప్లేస్. ఈ సరస్సులో కడిగి పెడితే ఏ జంతువైనా రాయిలా మారిపోతుంది. సాధారణంగా జంతువులు పిహెచ్ వాల్యూ 9 వరకు ఉన్న నీటిలోనే జీవించగలవు. కానీ ఈ నాట్రోన్ లేక్ లో ఆల్కలైన్ మోతాదు ఎక్కువ ఉండడంతో దీని పిహెచ్ వాల్యూ 10.5 వరకు ఉంటుంది. దీనివల్ల జంతువులు ఈ సరస్సులో అడుగు పెట్టగానే వాటి కాళ్ళు శరీరం కాలిపోయి రాయిలా మారిపోతాయి. జపాన్ లో వాటర్ మెలన్స్ ఉన్నాయి. ఫ్రిజ్ లో పెట్టడానికి కట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉంటదని వాటర్ మెలన్స్ ని ఈ విధంగా పెంచుతారు. ఇవిలా స్క్వేర్ షేప్ లో రావడానికి బాక్స్ లో పెంచుతారు. ఈ టెక్నిక్ ని 1978 లో టొమయుకి ఓనో అనే గ్రాఫిక్ డిజైనర్ కనిపెట్టారు. ఇదే జర్మనీలో అయితే హార్ట్స్ అండ్ పిరమిడ్ షేప్ లో కూడా వాటర్ మెలన్స్ ని పెంచుతారు. అనగనగనగనగా ఒక రాజు ఉన్నాడు. ఓ పని చేయరా, నేను బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు చెప్పేసి వచ్చే. 1892 లో మహారాజా జైసింగ్ ప్రభాకర్ ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్న అల్వార్ అనే ప్రాంతాన్ని పరిపాలించేవారు. అయితే ఈ రాజు లండన్ కి వెళ్ళినప్పుడు కార్ కొనడానికి రోల్స్ రాయల్స్ షోరూమ్ కి వెళ్లారు. అయితే ఆయన చాలా మామూలు బట్టలు వేసుకోవడంతో ఆయన ఒక పేద భారతీయుడని ఆ షోరూమ్ వాళ్ళు భావించి ఆయన అక్కడి నుండి బలవంతంగా పంపేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన రాజు రోల్స్ రాయల్స్ కంపెనీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ షోరూమ్ లో ఉన్న కార్లన్నిటికి స్పాట్ పేమెంట్ చేసేసి అక్కడున్న కార్లన్నీ కొనేశాడు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కొన్న తర్వాత కార్లన్నీ ఇండియా తీసుకొచ్చి అది మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి ఈ రోజు నుంచి మన రాజ్యంలో చెత్తంతా ఈ కార్లతోనే క్లీన్ చేయించాలని ఆదేశించారు. దాంతో ఆ రోల్స్ రాయల్స్ కార్లకి చీపుర్లు కట్టి రోడ్లు క్లీన్ చేయడానికి అలాగే చెత్త అత్తడానికి వాడారు. ఇది తెలుసుకున్న రోల్స్ రాయల్స్ కంపెనీ వాళ్ళు పెద్ద షాకే తిన్నారు. ఈ విషయం పక్క దేశాల వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇండియా వాళ్ళు చెత్త అత్తడానికి వాడే కార్లను ఎవరు కొంటారని అధికారం చేస్తూ లాస్ట్ కి ఈ కార్ను కొనడం మానేశారు. దాంతో రోల్స్ రాయల్స్ కంపెనీ మార్కెట్ మొత్తం పడిపోయింది. అప్పుడు రోల్స్ రాయల్స్ యాజమాన్యం రాజు దగ్గరికి దిగొచ్చి క్షమాపణలు చెప్తూ ఒక లెటర్ రాసి ఇక నుండి తమ కార్లను చెత్తెత్తడానికి వాడొద్దు అని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళంతా ప్రాధాన్యపడేసరికి మన రాజుగారు కూడా ఓకే చెప్పారు. దాంతో ఖుషి అయిన కంపెనీ వాళ్ళు మన రాజుగారికి 6 రోల్స్ రాయల్స్ ఫ్రీగా ఇచ్చారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇది 150 అడుగుల విగ్రహం కాదు, రెండు దేశాల స్నేహానికి గుర్తు. ఎందుకంటే ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఫ్రాన్స్ అమెరికాకి క్రిస్మస్ గిఫ్ట్ గా ఇచ్చి ఫ్రెండ్షిప్ కన్నా ఏది విలువైంది కాదని నిరూపించింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పాదం కొన్న వేలల్లో మొదటి వేలు కంటే రెండో వేలు పొడవుగా ఉంటుంది. ఈ కండిషన్ ని మోర్టన్స్ ఫుట్ అని అంటారు. ప్రపంచంలో కేవలం 10% మందికే ఇలా ఉంటుంది. ఇలా ఉంటే చాలా అదృష్టం అని ఏన్షియంట్ ఈజిప్ట్ వాళ్ళు నమ్ముతారు. థాయిలాండ్ లో ఉండే ఈ రైలు మార్గంలో ప్రయాణిస్తే ట్రైన్ టికెట్ తో పాటు పైకి వెళ్ళడానికి కూడా టికెట్ తీసుకున్నట్టే. అంత భయంకరంగా ఉంటుంది ఈ రైలు మార్గం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆయుధాల సరఫరాల కోసం బ్యాంకాంగ్, థాయిలాండ్, తన్బ్యూజాయర్ మరియు బర్మా మార్గాలను అనుసంధానం చేస్తూ ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. దీన్ని నిర్మించేటప్పుడే 100,000 మందికి పైగా కార్మికులు చనిపోయారు. అందుకే దీన్ని డెత్ రైల్వే అని కూడా పిలుస్తుంటారు. రంజిత్ సింగ్ దేశాలే ఒక సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచాన్నే మార్చే శక్తిగా ఎదిగి టీచింగ్ లో నోబెల్ ప్రైజ్ లాంటి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్నారు. సాహిత్యం, సంగీతం ఇలా వివిధ రంగాల్లో కృషి చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఎలా ఇస్తారో అలానే టీచింగ్ లో కృషి చేసిన వాళ్ళకి ఈ గ్లోబల్ టీచర్ అవార్డు ఇస్తారు. దీనికోసం వివిధ దేశాల నుంచి చాలా మంది టీచర్స్ కి పోటీ పెడతారు. ఇంత ప్రెస్టీజియస్ ప్రైజ్ ని గెలుచుకున్న తొలి భారతీయుడు రంజిత్ సింగ్ దేశాలే. 2009 లో రంజిత్ సింగ్ కి మహారాష్ట్రలోని భరితవాడే అనే గవర్నమెంట్ స్కూల్ లో పోస్టింగ్ వేశారు. ఫస్ట్ డే జాయినింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆ స్కూల్ పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత భవనంలో ఉంది. అప్పుడు దాని పక్కనే ఒక పశువుల గొట్టం ఉండేది. వెంటనే అక్కడ గ్రామ ప్రజలతో మాట్లాడి ఆ స్కూల్ ని బాగు చేయించి చదువు యొక్క ప్రాముఖ్యతను అక్కడ వాళ్ళకి వివరించి పిల్లలందరూ స్కూల్ కు వచ్చేలా చేశారు. అంతేకాకుండా అక్కడ పిల్లలకు టెక్స్ట్ బుక్ లో లెసన్స్ ఈజీగా అర్థమయ్యేలా లోకల్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి వీడియోలు ఆడియోల రూపంలోకి మార్చారు. ప్రతి టెక్స్ట్ బుక్ కి క్యూఆర్ కోడ్ ని యాడ్ చేసి దాన్ని స్కాన్ చేసిన వెంటనే బుక్స్ లోని పాఠాలన్నీ వీడియోల రూపంలో ప్లే అవుతాయి. ఇవే కాదు, ఆ ఊర్లో బాల్య వివాహాలు జరపకుండా ఆపి ప్రతి తల్లిదండ్రులందరికి చదువుపై అవగాహన కల్పించారు. ఇంకో విషయం ఏంటనుకున్నావు, ఆ ప్రైజ్ తో పాటు ఈయనకి 7.5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తే అందులో సగభాగాన్ని తనతో పాటు నామినేట్ అయిన తోటి టీచర్లకు పంచేశాడు. క్యాస్కమోరాస్ ఫెస్టివల్, ఈ పండుగలో అందరూ బన్నీ సినిమాలో అల్లు అర్జున్ల నల్లరంగుని ఒకరికొకరు రాసుకుని జరుపుకుంటారు. ఈ పండుగ ఒక గొడవ నుంచి పుట్టింది. అదేంటంటే గోడిక్స్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి బాజా ప్రాంతంలో ఒక బొమ్మ దొరికింది. అతడు దాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ దానికి బాజా ప్రజలు ఒప్పుకోలేదు. దాంతో రెండు ఊర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇలా ఈ రెండు ఊర్ల మధ్య జరిగిన ఘర్షణే లాస్ట్ కి ఒక పండుగగా మారింది. ఈ పండుగ 6 సెప్టెంబర్ మొదలయ్యి 3 రోజుల పాటు జరుగుతుంది. ఎవరైతే నల్లరంగు ఒంటికి అంటకుండా తప్పించుకుంటూ ఆ బొమ్మను బాజా ప్రాంతం దాటిస్తారో వారే విజేత. ఏటా ఈ పండుగను చూడడానికి వేలల్లో జనాలు ఇక్కడికి వస్తారు.
మన నీటిలో మునిగిపోయినప్పుడు డాల్ఫిన్స్ మనల్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఎలా రక్షిస్తాయో అలానే ఈ డాల్ఫిన్ వన్ అనే ఎలక్ట్రానిక్ డివైస్ కూడా నీటి నుంచి మనల్ని కాపాడుతుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ వాటర్ బోట్. ఈ గ్యాడ్జెట్ ని హాంకాంగ్ లోని ఓషన్ ఆల్ఫా అనే కంపెనీ పవర్ఫుల్ ప్రొపెల్లర్స్, కెమెరాస్, ఆప్టికల్స్ ఇలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో తయారు చేసింది. ఈ గ్యాడ్జెట్ ని నీళ్ళలోకి విసరగానే నీళ్ళలో వ్యక్తి మునిగిపోతున్న వేవ్స్ ని వైబ్రేషన్స్ ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే దీని రిమోట్ సాయంతో దూరంగా ఉండి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఆస్ట్రేలియా, జర్మనీ, మెక్సికో వంటి కొన్ని దేశాల్లో జైలు నుండి పారిపోవడం నేరం కాదు. స్వేచ్ఛను ఎవరూ కాదనరు. స్వేచ్ఛను కోరుకుని మనిషి పారిపోవడం తప్పే కాదని అక్కడ చట్టాలు భావిస్తాయి. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. జైలు నుంచి పారిపోయే సమయంలో ఆపడానికి వచ్చిన వారిని కొట్టకూడదు. అలాగే అద్దాలను పగలగొట్టడం, ఊచల్ని వంచడం, గోళ్లకి రంధ్రాలు చేయడం లాంటివి ఏం చేయకూడదు. పోనీ ఇవేం చేయకుండా పారిపోయినా నేరమే. ఎందుకంటే జైలుకు సంబంధించిన బట్టలు వేసుకుని పారిపోతే దాన్ని దొంగతనం కింద పరిగణించి మళ్ళీ జైల్లోనే వేస్తారు. రెండు వేల సంవత్సరాలకు పైగా నిల్వ ఉంచిన చైనీస్ మమ్మీ శరీరంలోని నరాల్లో ఇప్పటికీ రక్తం ఉందంట. పంతొమ్మిది వందల 71లో జరిగిన తవ్వకాల్లో ఈ మమ్మీని కనుగొన్నారు. అప్పుడు ఈ మమ్మీ 21 liters ఆఫ్ స్లైట్లీ ఎసిడిక్ లిక్విడ్ లో ఉందంట. ఇప్పటికీ ఆ మమ్మీకి జుట్టు ఉంది. అండ్ తన స్కిన్ ముట్టుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుందంట. ప్రపంచంలోనే అత్యుత్తమంగా సంరక్షించబడ్డ మమ్మీగా ఇది రికార్డ్ సాధించింది. కొంతమంది సైంటిస్టులు కలిసి ఆమె బతుకున్నప్పుడు ఎలా ఉంటుందో అని అంచనా వేసి ఒక రూపాన్ని తయారు చేశారు. అదే ఇది. అబ్బా సూపర్ ఉంది. ఒరే నీ కరువులో నా కరకర్జం, అది మమ్మీ రా డమ్మీ. నువ్వు ఎప్పుడైనా ఆనకొండను చూసావా? ఎందుకు చూడలేదు? ఆనకొండ 1, 2, 3 అన్ని చూశాను. నేను అడిగింది ఆనకొండ సినిమా గురించి కాదురా, నిజం ఆనకొండ గురించి. అయితే ఇప్పుడు దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, ఇను. ఆడ అనకొండలు మగ అనకొండలతో సంభోగించాక మగ అనకొండల్ని తినేస్తాయంట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో అవేవి తినవంట. అందుకే వీటిని తినేస్తే 7 నెలల దాకా ఏవి తినాల్సిన అవసరం ఉండదు. అయితే ముందు మగదాన్ని ఆకలి తీర్చేసి తర్వాత దీని ఆకలి తీర్చుకుంటది అన్నమాట. మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేశారా? మొన్నే చేసాం మామా. నేను గోరగడెళ్ళి పడి ఈత కొట్టేసాం. నేనైతే కొన్ని నీళ్ళు మింగేశాను కూడా. ఒక సాధారణ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో 75 liters మూత్రం ఉంటదని ఒక అంచనా. అంటే నేను మొన్న మింగేసిన దాంట్లో. ఎస్. ఎందుకురా అంత షాక్ అవుతావు? ఆ 75 liters లో 17 నాదే ఉంటది. చీ నాస్టీ ఫెల్లో. నాస్టీ లేదు, సాల్ట్ టేస్టీ లేదు. ఊళ్ళోకి వెళ్ళాక సైలెంట్ గా పోయడం కామన్. ఏం ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఇలా చేయలేదా? ఒకవేళ చేసింటే గనక కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. క్వీన్ విక్టోరియా వెడ్డింగ్ కేక్ లో ఒక ముక్కని 200 years పైగా దాచుంచారు. దాచిపెట్టడంతోనే అయిపోలేదు మామా, ఆ తర్వాత ఆ ముక్కని ఆక్షన్ లో కూడా పెట్టారు. దాన్ని డేవిడ్ రాబర్ట్స్ అనే అతను 1500 pounds కొనుక్కున్నాడు. పాచిపోయిన పీచ్కి అంత ప్రైజ్ ఎందుకో? లియోనెల్ మెస్సీ బార్సిలోనా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన ఫేర్వెల్ స్పీచ్ అప్పుడు ఒక టిష్యూ పేపర్ యూజ్ చేశాడంట. దాన్ని ఆక్షన్ కి వేస్తే ఒక పెద్ద మనిషి $1,000,000 కొనుక్కున్నాడు. నెక్స్ట్ టైం నుంచి యూజ్ చేసిన టిష్యూ పేపర్ పాడేయకుండా మనం కూడా ఇలా ఆక్షన్ పెట్టేసుకుంటే బెటరేమో. ఇది నార్వేలోని స్వాల్బార్డ్. ఈ ప్రాంతంలో ఏప్రిల్ 20 నుండి ఆగస్ట్ 22 వరకు సూర్యుడు ఆల్మోస్ట్ 24 hours డ్యూటీ చేస్తానే ఉంటాడు. ఎందుకు ఉండవు? ఉంటాయి. అయితే అవి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయాయో తెలియనంత తక్కువసేపు ఉంటాయి. అర్ధరాత్రి 12:40 నుండి 1:20 వరకే ఇక్కడ రాత్రి ఉంటుంది. అంటే కేవలం 40 నిమిషాలు మాత్రమే సూర్యుడికి రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 1:20 సూర్యుడు తిరిగి జాబ్ లో జాయిన్ అయిపోతాడు. ఇలాగే కనుక మన దగ్గర జరిగితే బట్టలు ఆరలేదు, ఒడియాలు ఎండలేదు అని బాధ ఉండదు మామా. ఈ నార్వే ఆర్కిటిక్ ధ్రువం పక్కన ఉండడం వల్ల మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతుందన్న విషయం తెలిసిందేగా. అయితే ఈ భూమి తిరిగేదేదో తినగా తిరగకుండా మళ్ళా కొంచెం వంకరగా, అంటే తన ఆకాశం మీద ఒక 23.4 degrees వంపుతో మన సూర్యుడు చుట్టూ చక్కర్లు కొడుతుంది. మనం ఇందాక చెప్పుకున్న ఏప్రిల్ 2 ఆగస్ట్ టైంలో ఈ ఆర్కిటిక్ సర్కిల్ ప్లేస్ అంతా ఇలా సన్నకి దగ్గరగా ఉంటుంది. దానివల్లే నార్వేలో ఎక్కువ సేపు పగలుంటుంది. మామా మామూలుగా కార్ ఎంత ఉంటదరా? స్టీరింగ్ లో నా వైరింగ్. నేను అడిగేది ప్రైస్ గురించి కాదు, సైజ్ గురించి. రకరకాల సైజులు ఉంటాయి మామా. అయితే ఈ కార్ చూడు. ఇదేంటి మామా, చైనా గోడంత పడుతుంది. అదే దీని స్పెషాలిటీ, అందుకే గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కింది. ఏంటి గిన్నీస్ బుక్? అవును, దీని పేరు అమెరికన్ డ్రీమ్స్. 1986లో కాలిఫోర్నియాకి చెందిన జే ఆర్బర్క్
అని ఆయన దీన్ని తయారు చేయించారు. ఫస్ట్ లో ఇది 60 అడుగుల పొడవు మాత్రమే ఉండేది. అండ్ అప్పటికే దీని మీద ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉండేది. అయితే బండి పాతబడింది అనుకున్నాడో లేదా రికార్డు పాతబడిపోయింది అనుకున్నాడో తెలియదు కానీ ఆయన మళ్ళీ దీనికి మార్పులు చేర్పులు చేయించి ఇదిగో ఇలా కొత్త డిజైన్ తో 100 అడుగుల కార్ గా రూపొందించాడు. ఎక్కడ పెట్టుకోవాలో తెలియకే రీసెంట్ గా అమ్మకానికి పెట్టాడు. పెట్టడానికి ప్లేస్ తో పాటు దీన్ని మెయింటైన్ చేయడానికి ఖర్చులు కూడా పెరిగిపోవడంతో ఆయన దీని అమ్మకానికి పెట్టాడు. ఈ విషయం తెలిసిన మైకేల్ మ్యానింగ్ అనే ఒక ఆటోమొబైల్ లవర్ దీన్ని కొందామని ముందుకు వచ్చాడు. తనకి కార్ మీద లవ్ ఉంది కానీ దానికి సరిపడా క్యాష్ లేదు. దాంతో డిజర్లాండ్ పార్క్ కార్ మ్యూజియం ఓనర్ అయిన మైకేల్ డిజర్ ని కన్విన్స్ చేసి తనతో పాటు ఈ కారుని కొన్నాడు. ఆ తర్వాత 2.5 లక్షల డాలర్లు ఖర్చు పెట్టి ఈ కారుకి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫ్లోరిడాలోని డిజర్లాండ్ పార్క్ కార్ మ్యూజియం లో ప్రదర్శనకు ఉంచారు. కడిల్లాక్ ఎల్డోరాడో. మామూలుగా ఈ కంపెనీలో తయారు చేసే కార్లన్నీ పొడుగ్గానే ఉంటాయి, ఒక 12 నుంచి 16 అడుగుల వరకు. కానీ జే దీని 100 ఫీట్ వరకు కస్టమైజ్ చేశాడు. అంతేకాదు ఆ తర్వాత కొన్న మైకేల్ వాళ్ళు కూడా దీన్ని సూపర్ డూపర్ గా డిజైన్ చేసి చాలా సౌకర్యాలు పెట్టుకున్నారు. అక్కడే నువ్వు క్లచ్ మీద కాలేసావు. దీంట్లో సీట్లే కాదు, స్విమ్మింగ్ పూల్, వాటర్ బెడ్, బాత్ టబ్, హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక ఇంక మనుషులు ఎక్కడ కూర్చుంటారులే అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ ఇందులో 75 మంది దాకా కూర్చోడానికి ప్లేస్ ఉంది. అలానే ఇందులో ఉండే హెలిప్యాడ్ 5000 పౌండ్ల బరువు దాకా తట్టుకుంటుంది. ఈ ఫీచర్స్ తో పాటు వీటిల్లో ఇంకా టీవీ, ఫ్రిడ్జ్, టెలిఫోన్ ఇలా చాలా సౌకర్యాలు కూడా ఉన్నాయి. మొత్తం 26 టైర్లు ఉండే ఈ కారు రెండు వైపులా 2 V8 ఇంజన్స్ తో నడుస్తుంది. అయితే ఇంగో ఈ అట్టుపళ్ళు తిను. అవును మామ, ఆ దేవుడు వేసాడు. ఇప్పటి వరకు మీరు పసుపు అట్టుపళ్ళు చూసుంటారు, ఎర్రట్టుపళ్ళు చూసుంటారు, మాగిపోయి నల్లగా మారిపోయిన అట్టుపళ్ళు చూసుంటారు. బట్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇవి నీలి రంగులో నిగనిగలాడిపోయే అట్టుపళ్ళు. వీటి పేరు బ్లూ జావా బనానా. ఇవి సౌత్ ఈస్ట్ ఏషియాలో బాగా పండుతాయి. అలానే తక్కువ టెంపరేచర్ ఉన్న హవాయి దీవుల్లో, సౌత్ అమెరికాలో కూడా ఇవి బాగా పండుతాయి. టేస్ట్ అయితే కొంచెం ఇంచుమించు వెనిల్లా ఐస్ క్రీమ్ లో ఉంటదండి మామ. నువ్వు నోటి నుంచి వస్తున్న వాటర్ ఫాల్ ఆఫ్ చేస్తే నేను నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పుకుంటా. ప్రపంచంలోనే అతి తక్కువ పెట్రోల్ రేట్ ఉన్న దేశం ఏంటో తెలుసా? అక్కడ నువ్వు పెట్రోల్ లో పాదం పెట్టావు. రాంగ్ ఆన్సర్. మరి ఇంకేంటి? చైనానా? నో. జపాన్? కాదు. కొని సౌత్ ఆఫ్రికా? నహి. మరి ఇంకేంట్రా? వెనిజులా. వెనలో జున్ను? అది వెనలో జున్ను కాదురా, వెనిజులా. అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ ఎంత తెలుసా? మన దగ్గర 120 అంటే అక్కడ హాఫ్ వేసుకున్న 60 రూపీస్ ఉంటది. 60 రూపీస్ మావా? కాదు, జస్ట్ 1 రూపీ 88 పైస్. అంత తక్కువ రేట్ కదా వస్తుందా? అక్కడ చమురు నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయి మావా, అందుకే అంత తక్కువ రేట్కి వస్తుంది. ఓహో మావా, కనీసం హైయెస్ట్ పెట్రోల్ ప్రైసెస్ ఉన్న కంట్రీ అనే తెలుసా? ఇదెందుకు తెలియదు మావా, మన ఇండియాయే. మావా మళ్ళీ పెట్రోల్ లో పాదం పెట్టేనా? కాదు, ఈసారి డైరెక్ట్ గా ప్యాడ్ లోనే పెట్టావు. హైయెస్ట్ పెట్రోల్ ప్రైసెస్ ఉన్న కంట్రీ మన ఇండియా కాదు, హాంకాంగ్. మన కరెన్సీ రేట్ లో చూసుకుంటే 196 రూపీస్. ఇక్కడ ఫ్లో చూస్తుంటే తొందరలోనే ఆ రికార్డ్ కూడా కొట్టేసారు అన్న మామా. ఈ భూమి మీదే అతి ఖరీదైన చెక్క ఏంటో తెలుసా? ఎర్ర చందనం రా, రెడ్ శాండల్వుడ్. నీకెవరు చెప్పారా? పుష్పాలు అల్లర్జున్. అది కూడా కాస్ట్లీయే, బట్ దానికన్నా కాస్ట్లీ వుడ్ ఇంకోటి ఉంది, అదే ఆఫ్రికన్ బ్లాక్ వుడ్. ఇది వరల్డ్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ వుడ్. దీని రేట్ వచ్చేసి 1 కిలో 7 లక్షల రూపాయలు. ఈ చెట్టు పూర్తిగా తయారవడానికి సుమారు 50 ఏళ్ల టైం పడుతుంది. అండ్ దీని పొడవు 25 నుంచి 40 అడుగుల దాకా ఉంటుంది. ఇవి కేవలం ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లోనే పెరుగుతాయి. కానీ బాధాకర విషయం ఏంటంటే ఇవి అంతరించిపోతున్న వృక్ష జాతుల్లో ఒకటి. వీటిని కెనియా, టాంజానియా దేశాలకి అక్రమంగా తరలిస్తుంటారు స్మగ్లర్లు. అలానే వీటిని ఎక్కువగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన ఫ్లూట్, క్లారినెట్, గిటార్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వాటితో పాటు బలమైన ఫర్నిచర్ ని తయారు చేయడానికి కూడా ఈ చెక్కను వాడతారు. ఇతని పేరు బల్బీర్ సింగ్. ఇతన్ని ఇకో బాబా అని కూడా అంటుంటారు. ఇతనిది పంజాబ్. ఈయన ప్రభుత్వం నుండి 1 రూపాయి కూడా ఆశించకుండా దాదాపు 160 కిలోమీటర్ల మేర నదిని క్లీన్ చేశారు. ఎంతో చెత్తా చెదారంతో పాటు పరిశ్రమల వ్యర్థాలు కలిసి కలుషితం అయిపోయిన పంజాబ్ రాష్ట్రంలోని కలిబీన్ నదిని శుభ్రం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అప్పటిదాకా కలుషితమైపోయిన నీటితో పాడైన ఆ నదీ ప్రవాహిక ప్రాంత పంట పొలాలన్నీ ఈరోజు మన ఇకో బాబా వలన సస్యశ్యామలంగా మారాయి. ఆ నదీ ప్రవాహిక ప్రాంతంలో ఉన్న 24 గ్రామాలకు వెళ్ళి అక్కడున్న ప్రజలకు సమస్యను వివరించి వాళ్ళని చైతన్యపరిచి ఈ పనిని వాళ్ళ సహాయంతో పూర్తి చేశారు ఆయన. కేవలం నదిని శుభ్రం చేసి వదిలేకుండా
నది గట్టులను పటిష్టం చేస్తూ వాటికి ఇరువైపుల మొక్కలు నాటుతూ ప్రకృతికి ఎంతో మేలు చేశారు. కిమ్ జాంగ్ ఉన్ ఈ పేరు వినే ఉంటారు. పక్కూరికి కూడా తెలియని నార్త్ కొరియాని ప్రపంచమంతా పరిచయం చేశాడు ఈ డిక్టేటర్ దేశ అధినేత. కిమ్ చేసే వింత పనులు, ఫాలో అయ్యే వింత ఆచారాలు అందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. రీసెంట్గా అతను చేస్తున్న పని ఒకటి విని మూతోనే నవ్వాలా లేదా ఇంకా దేంతో అయినా నవ్వాలా అని ఆలోచనలో పడ్డారు. అదేంటంటే కిమ్ ఎక్కడికి వెళ్ళినా తన టాయిలెట్ ని స్పెషల్ గా తన వెంటే తీసుకెళ్తాడంట. ఉన్నా మనోడ ఈ వార్డు కాదు, మనోడు తన టాయిలెట్ లో కాకుండా వేరే చోట వెళ్ళినట్టయితే తన మలాన్ని, అందులో దాగున్న తన ఆరోగ్య రహస్యాల్ని శత్రు దేశాలు తెలుసుకుంటాయని ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని కిమ్మి పనిచేస్తున్నాడు. ఇప్పుడు తన వాడే టాయిలెట్ అయితే ఆటోమేటిక్ గా మనోడు ట్రర్ని డిస్పోజ్ అయ్యేలా చేస్తుంది. సో ఇంకా నో ప్రాబ్లం అని మనోడు ఎక్కడికెళ్ళినా ఈ టాయిలెట్ ని తీసిపోతుంటాడు. పులులు నడుస్తాయి, పాములు పాకుతాయి, పక్షులు ఎగురుతాయి, మరి చేపలు కరెక్టే, కానీ ఓ ఒపు అనే చేపలు మాత్రం రాక్ క్లైంబింగ్ చేస్తాయి. అవును, హవాయిలో ఉండే ఈ గోబీ అనే ఫ్యామిలీకి చెందిన చేపలు అక్కడున్న జలపాతాల్లో ఉండే రాళ్లపై పాకుతూ 300 మీటర్లు పైగా పైకి ఎక్కేస్తాయి. వీటికి నోరు, పొట్ట, బుగ్గల దగ్గర రెక్కల్లాంటి స్పెషల్ పార్ట్లు ఉంటాయి. వాటి వల్ల ఇవి ఈజీగా రాక్ క్లైంబింగ్ చేస్తాయి. ఇవి చూడటానికి గోధుమ రంగులో ఉంటాయి, కానీ బయట వాతావరణాన్ని బట్టి అప్పుడప్పుడు రంగులు కూడా మారుస్తూ ఉంటాయి. ఒక అడుగు పొడవు దాకా పెరిగే ఈ చేపలు గుడ్లను కాలువల్లో, నదుల్లో, జలపాతాల్లో పెడుతుంటాయి. ఇవి వెళ్లి సముద్రంలో కలిసి అక్కడ చేపల గుంపులో తిరిగి కొంతకాలం తర్వాత సముద్రానికి ఎదురెత్తు వచ్చి మళ్ళీ ఈ జలపాతాల్లో, నదుల్లో ఆవాసం ఉంటాయి. అవును, మామూలుగా ఆవులు ఎక్కువ పాలు ఇవ్వాలంటే ఏం చేస్తారు? ఎక్కువగా పిండుతారు. కాదు, ఎక్కువ ఫుడ్ పెడతారు. కాదురా ఎడ్డి, గడ్డి పెడతారు. అయితే ఇక్కడ వింత ఏంటంటే రష్యాలో మాత్రం వాటి తలకి విఆర్ సిస్టమ్లు పెడతారు. అవును, రష్యా రాజధాని అయిన మాస్కోలోని రమెన్స్కీ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ రస్మోలోకో అనే ఫామ్ లో ఇలా వెరైటీగా ఆవుల తలకి విఆర్ సిస్టమ్లు పెడతారు. ఇలా పెట్టడం వల్ల అవి ఎక్కువగా పాలేలా ఇస్తాయంటారా? దాని వెనకాల ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. అదేంటంటే వీళ్ళ సిస్టమ్ లో కామ్ గా ఉంటూ ఆవుల కళ్ళకి ఇంపుగా ఉండే గ్రీన్ ఫీల్డ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ పెడతారంట. దీంతో ఆవులకి యాంగ్జైటీ తగ్గి పాలు ఏమాత్రం తగ్గకుండా బకెట్ల కొద్దీ ఇచ్చేస్తాయంట. ఇదంతా అక్కడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. నువ్వు నీ ఏదో కంపారిజన్. నెక్స్ట్ ఫ్యాక్ట్నే. ఇతని పేరు జాన్ హారిసన్. అమెరికా దేశస్థుడు. ఇతను ఒక ఐస్ క్రీమ్ టెస్టర్. ఇతను డ్రైయర్స్, చిచి డ్రైయర్స్ అనే ఒక కంపెనీలో అఫీషియల్ టేస్ట్ టెస్టర్ గా పనిచేస్తుంటాడు. ఇతని పని ఏంట్రా అంటే డబ్బాల డబ్బాల ఐస్ క్రీమ్లు తింటూ వాటి టేస్ట్ ఎలా ఉందని వాళ్ళ ఓనర్ కి చెప్పడమే. అలాంటి ఇక్కడ ఉంటే నేనే చేసుకుంటాను, కానీ నీకెందుకు ఇస్తానరా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటనుకున్నావు? ఇప్పటి వరకు ఇతను సుమారు 200 మిలియన్ గ్యాలన్ల దాకా ఐస్ క్రీమ్ లను టేస్ట్ చేశాడంట. అండ్ ఇతను టేస్ట్ బట్స్ ని కూడా $1 మిలియన్ కి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడంట. ఆయన హ్యాపీ డే కీప్స్ ది డాక్టర్ అవే అని ఒక ఇంగ్లీష్ వచ్చిన పెద్ద మనిషి చెప్పాడు. కానీ అతను ఇంకో విషయం చెప్పడం మర్చాడు. అదేంటంటే యాపిల్ తింటే పర్లేదు, కానీ అందులో ఉన్న గింజలు కూడా తిన్నాం అనుకోండి డాక్టర్ దగ్గర కాదు, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పోతాం. యాపిల్ లోపల ఉండే గింజల్లో ఎమిగ్డాలిన్ అనే ఒక కెమికల్ పదార్థం ఉంటుంది. అది మనం పొరపాటును తిన్నప్పుడు అది మన పొట్టలోకి వెళ్ళి అక్కడున్న డైజెస్టివ్ ఎంజైమ్స్ తో కలిసి సైనైడ్ ని క్రియేట్ చేసి మనల్ని సైలెంట్ గా కిల్ చేసేస్తుందంట. విషం రా. అవును, నువ్వేంటి మొఖం అలా ఇట్టు? మామా టెన్షన్ పడకరా, గింజను మింగేస్తే ప్రాబ్లం లేదు, కొరికి మింగితేనే ప్రాబ్లం. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే పెద్దోళ్ళు అయితే 175 గింజలు, అలాగే చిన్నోళ్ళు అయితే 50 గింజల వరకు సేఫ్ అంట. మామా ప్రపంచంలోనే అతి చిన్నదైన బంగారపు తాళం కప్పని ఎవరు తయారు చేశారో తెలుసా? చైనా వాళ్ళే. ఇంకేదైనా చైనా వాళ్ళనేట్రా? అంటే చిన్నదన్నావని చైనా వాళ్ళన్నాడ్రా. అంటే పెద్దది అడిగితే పోలాండోడు అంటావా? సర్లే మామా, ఇంటికి ఎవరికని పెట్టారు చెప్పు. మన ఇండియా వాడేరా. కేరళలోని తిరువనంతపురంకి చెందిన గణేష్ సుబ్రహ్మణ్యం గారు ఈ చిన్న బంగారం తాళం కప్పని తయారు చేశారు. దీని బరువు జస్ట్ 41 మిలిగ్రామ్స్, హైట్ వచ్చేసి 3 mm అండ్ చుట్టూ రేడియస్ 1 సెంటీమీటర్. డోరుకి కాదురా, నీ నోరుకి వేస్తారు. మరి లేకపోతే నీలాంటి వాళ్ళు పగలగొట్టేస్తారనే దానికి ఒక యూనిక్ లాక్ కోడ్ కూడా పెట్టారు ఆయన. అవును, 3 కోడ్ నెంబర్లు కలిసి ఉంటుంది ఈ లాక్.
అప్పుడే ఇది ఓపెన్ అవుతుంది. పెళ్ళైన లేడీస్ ని అమ్మా నీకు ఎంతమంది పిల్లలంటే ఇద్దరో ముగ్గురో లేదా మహా అయితే ఒక ఐదుగురు అని చెప్తారు. కానీ ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మాత్రం 69 మంది అని చెప్తుంది. మెషిన్ లాంటి మహిళ పేరు మిసెస్ థియోడోర్ వసిలేవ్. చరిత్రలోంచి ఆవిడ పేరు మిస్ అయిందేమో కానీ రికార్డ్ నుంచి మాత్రం మిస్ కాలే. 1707 నుంచి 1782 దాకా బతికిన రష్యాకి చెందిన ఫియోడోర్ వసిలేవ్ అనే రైతు యొక్క మొదటి భార్య ఈవిడ. ఈవిడ మొత్తం 27 సార్లు గర్భం దాల్చిందంట. అందులో 16 times ఏమో ట్విన్స్ ని, 7 times ఏమో ట్రిప్లెట్స్ ని, అండ్ ఇంకో 4 times ట్రిప్కు 4 చొప్పున టోటల్ గా 69 మందిని కన్నది ఈవిడ. ఈ రికార్డు పై కరెక్ట్ క్లారిఫికేషన్ లేకపోయినా 1782 మాస్కోకి మొనాస్ట్రీ ఆఫ్ నికోలాస్ కి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది ఫాల్స్ న్యూస్ కాదు, రైట్ న్యూస్ అని అంటారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈవిడతో 69 మందిని కన్న ఫార్మర్ మిస్టర్ ఫియోడోర్ తన ఇంకో భార్యతో కలిసి ఇంకో 18 మంది పిల్లలను కూడా కన్నారంట. ప్రపంచ వ్యాప్తంగా మన గణపతి ఎంత ఫేమస్ గాడో అందరికీ తెలిసిందే. ఇండియా నుంచి ఇండోనేషియా దాకా మన గణేశుడికి ఎన్నో గుళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు చూసేది మాత్రం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రొవిన్స్ నేషనల్ పార్క్ లో ఉన్న ఈ గణేశుడి విగ్రహం భూమట్టానికి 7641 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాక ఇది ఒక యాక్టివ్ వాల్కెనోకి ఎదురుగా ఉంది. ఆ అగ్నిపర్వతం బద్దలవకుండా దాని నుంచి తమను కాపాడాలని 700 ఏళ్ల క్రితం తమ పూర్వీకులు ఈ బ్రోమో గణేశుని ప్రతిష్ఠించారని టెంగరా మాసిఫ్ తెగవాళ్లు చెప్తుంటారు. జవనీస్ లాంగ్వేజ్ లో బ్రోమో అంటే బ్రహ్మ అని అర్థం. అలానే ప్రతిరోజు ఇక్కడ గణేశుడికి పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. యజ్ఞయ కసడా అనే ట్రెడిషన్ ని ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుతారు. ఇది 15 రోజుల పాటు జరిగే ఒక పెద్ద ఉత్సవం. ఇతని పేరు ఇజిక్వెల్ లోబో. ఈయనది అర్జెంటైన్ లోని కొర్డోబా అనే ప్రాంతం. జనవరి 22, 2020 ఇతని ఇంట్లోకి ఈ దున్నపోత సైజులో ఉన్న దోమ వచ్చింది. మా నోడనైతే ఏం చేయలేదు, కానీ మా నోడు మాత్రం దీన్ని చూసి షాక్ అయ్యి వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే, ఒకటే ట్రెండింగ్, మైండ్ బెండింగ్, చాలా మంది ఇంటికి కమింగ్. అసలు ఇంత దోమ ఏంటబ్బా అని ఆరా తీసాక తెలిసింది ఏంటంటే ఇది ఒక రోబర్ ఫ్లై అనే కీటకం. ఇది కుట్టడం కరవడం లాంటిది ఏది చేయదని, అలాగే దీనివల్ల ఎటువంటి అపాయం లేదని తెలిసింది. అయితే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వాళ్ళు ఇది ఎలర్జీకి గురి చేసే గ్యాలినిప్పర్ అనే ఒక ఫ్లడ్ వాటర్ మస్కిటో అని, ఇది సాధారణంగా లోతట్టు ప్రాంతాల్లో తేమ మరియు గడ్డి ఉన్న ఏరియాల్లో గుడ్లు పెడుతుందని, వరదలు తగ్గి నీటి మట్టం పడిపోయినప్పుడు పెద్ద సంఖ్యలో ఈ గుడ్లు పొదిగి కొన్ని ఇలా అవుతాయని అన్నారు. లేవు మామా, ఈ ఎక్కువగా ఈస్ట్ కాంటినెంటల్ డివైడ్ లో, అలానే సౌత్ అర్జెంటీనాలోని ఒంటారియో అండ్ క్యూబెక్ దగ్గరలో ఉన్న సౌత్ ఏరియాస్ లో ఉంటాయంట. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. ఇది మనకు తెలిసిందే. అలాగే ఈ ఫోటోలో ఉన్న ఆకు కూడా లీఫ్ కాదు, ఫైరే. ఈ ఆకు పేరు పండ్వర బత్తి. పాండవులు వనవాసం టైంలో దీపాల కింద ఈ ఆకులకి నూనె రాసి టార్చ్ లాగా వాడేవారని అంటుంటారు. ఏడ్సావు, ఆ ఆకులేమో ఎక్కడ పడితే అక్కడ దొరకవు, చాలా రేరు. ఇండియాలోని వెస్టర్న్ ఘాట్స్ లో అండ్ అలాగే శ్రీలంకలో దొరుకుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన సౌత్ ఇండియాలోని అయ్యన్నార్ టెంపుల్ అండ్ భైరవర్ టెంపుల్లో దీపారాధనకి ఈ ఆకుల్నే యూజ్ చేస్తారు. అండ్ దీని శాస్త్రీయ నేమ్ వచ్చేసి టొమెంటోసా. ఒరే జఫా, అది టమాటా దోశ మసాలా దోశ కాదు, టొమెంటోసా. ఆ ఆకు సైంటిఫిక్ నేమ్. కాదు, ఇందులో ఉన్న ఫ్లావనాయిడ్స్, మాస్లెనిక్, ఒలియనోలిక్, అలానే ఉర్సోలిక్ యాసిడ్స్ వల్ల దీన్ని వెలిగించిన వెంటనే మంట పుడుతుంది. ఇంకా దీనికున్న ఎక్స్ట్రా యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఫ్రీ రాడికల్స్ గా కూడా పనిచేస్తాయి. దీన్నే ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అని అంటారు. నువ్వే కాదు, దాదాపు 70% మంది ఇలా ఫోన్ వచ్చినట్టు వైబ్రేట్ అయినట్టు భ్రమపడుతుంటారు. ఇది ఎక్కువగా టీవీ చూస్తున్నప్పుడు అలానే స్నానం చేస్తున్నప్పుడు కలుగుతుంటుంది. ఎడాపేడా ఫోన్ ఎక్కువగా వాడేస్తుంటే ఇలాంటివి వస్తుంటాయి మామా. అవును, మన మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల మన బ్రెయిన్ లో ఉండే వినికిడి కేంద్రం కొన్ని భ్రమలకు గురవుతుంది, అందువల్లే ఇలా జరుగుతుంది. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఫిలాసఫర్ డాక్టర్ రాబర్ట్ కూడా ఇదే చెప్పారు. మామూలుగా కంటే స్నానం చేస్తున్నప్పుడే మనుషులు చాలా క్రియేటివ్ గా ఉంటారంట. అది కూడా వేడి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు ఇంకా క్రియేటివ్ గా ఉంటారంట. అంటే ఏంట్రా, ఇప్పుడు నాలో క్రియేటివిటీ లేదంటా నువ్వు? క్రియేటివిటీ లేకుండానే ఇన్ని ఫ్యాక్ట్స్ సేకరించి ఇంట్రెస్టింగ్ గా మీ అందరికీ నచ్చేలా చెప్తున్నానంటావా? సర్లే మామా, ఏడవకు, నీలోనే క్రియేటివిటీ ఉందిలే.
మామిడికాయలు అక్షరాల 270,000 రూపాయలు. ఇవేం మామిడికాయలరా మామా అని అంటారా? వీటి పేరే మియాజాకి మ్యాంగోస్. ఇవి జపాన్ లో మాత్రమే దొరుకుతాయి. అయితే మన ఇండియాలో కూడా ఈ రకం పళ్ళ చెట్లని రాణి మరియు సంకల్ప పరిహార్ అనే వాళ్ళు ఉత్తరప్రదేశ్ లోని జబల్పూర్ లో పెంచుతున్నారు. వీళ్ళకి ఈ మొక్కలు చెన్నై రైల్వే స్టేషన్ లో ఓ పెద్ద ఆయన ఇచ్చాడంట. ఇలాంటి మొక్కలు ఏమైనా ఉంటే నాకు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా అమ్ముకుంటా, చిచి పెంచుకుంటా. మారింది నేను కాదు మామా, నా మెదడులో వైరింగ్. మనం కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు మన బ్రెయిన్ స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుందంట. మారిపోవడం కదా మెదరా, మెదడు మెదడులేని ఎదవ, నువ్వే మాట్లాడాలి దాని గురించి. ముందు నేను చెప్పింది, నేను ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు మన బ్రెయిన్ సెల్స్ షేప్ మారిపోయి న్యూరాన్స్ కొత్త కనెక్షన్స్ ని క్రియేట్ చేసుకుంటాయంట. జస్ట్ లైక్ మన ఇంట్లో ఒక కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు వచ్చినప్పుడు రీవైరింగ్ చేసినట్టు. అంతెందుకు, ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు కూడా మీ బ్రెయిన్ స్ట్రక్చర్ మారిపోయి ఉంటుంది. అంతేకాదు, రెగ్యులర్ గా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే బ్రెయిన్ యంగ్ గా ఉంటుందంట, ఏజ్ అవ్వకుండా. సో మీ బ్రెయిన్ ఎప్పుడు యంగ్ గా ఉంచుకోవాలనుకుంటే ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ని మిస్ అవ్వకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వద్దు మామా, నేను స్పీకర్ లోనే వింటాను. ఒక గంట మన చెవిలో హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే అక్కడ ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియాతో పాటు బోనస్ గా ఇంకో 700 times బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుందంట. ఒక గంటకే ఎంత పెరిగితే ఇంకొక పూట అంతా పెట్టుకుని వాడితే అది ఎంత పెరుగుతుందో మీ ఇమాజినేషన్ గా వదిలేస్తున్నా. మామా, రంగులు మార్చేదాన్ని ఏమంటారు? దాంతో పాటు ఇంకో చేప కూడా ఉంది తెలుసా, దాని పేరు కరాసియస్ ఎరాటస్. ఈ గోల్డ్ ఫిష్ ని ఒక డార్క్ రూమ్ లో పెడితే బంగారం రంగులోంచి బూడిద రంగులోకి మారిపోతుందంట. ఒకప్పుడు ఈ చేపని కొన్ని ఏరియాస్ లో శుభ సూచకంగా భావించేవారు. తర్వాత ఇది ఎక్కువ అవైలబిలిటీలోకి వచ్చేయడంతో దీని రేంజ్ తగ్గిపోయింది. మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఒక భాగం ఉంది తెలుసా? నాకు తెలుసు. ముయ్యి, అది నువ్వు అనుకునేది కాదు, మన కంట్లో ఉండే కార్నియా. కార్నియా అంటే మన కంట్లో నల్లగుడ్డ మీద ఉండే పొర. దీనికి బ్లడ్ తో కంటే ఆక్సిజన్ తోటే ఎక్కువ పని ఉంటుంది. పైగా ఆక్సిజన్ ని బయట నుంచి దానికి అదే తీసుకుంటది. ఒక అమ్మాయి మిస్ అయింది. ఇది టెన్షన్ పడాల్సిన విషయం అయినా అసలు దేనికి మిస్ అయిందో తెలిస్తే మాత్రం తాట తీయాలనిపిస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే 2005 చైనాలో షావోయిన్ అనే 14 ఏళ్ల స్కూల్కి వెళ్లే అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా 10 ఏళ్ల వరకు ఎక్కడా దొరకలేదు. అందరూ అమ్మాయి చనిపోయి ఉంటదని కూడా అనుకున్నారు. కానీ నిజానికి ఆ అమ్మాయి వీడియో గేమ్స్ ఆడుతూ నెట్ కేఫ్స్ లో గడిపేసి 2015 నవంబర్ 20 సడన్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో తిరిగొచ్చిన అమ్మాయిని పోలీసులు ఎంక్వైరీ చేయగా తను కొన్ని ఇంటర్నెట్ కేఫ్స్ లో గేమ్స్ ఆడుతూ అక్కడే క్యాషియర్ గా వర్క్ చేస్తూ పడుకునేదని తెలిసింది. మన ఇంట్లో రోజు పొద్దున్నే ఇల్లు తుడుస్తున్నప్పుడు చాలా దుమ్ము వస్తుంటుంది కదా, అంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? కాదు, ఒకవేళ మన రోజంతా కిటికీలు డోర్లు మూసేసినా కూడా ఇంట్లో చాలా దుమ్ము వస్తుంది. అది ఎక్కడి నుంచో కాదు, మన బాడీ నుండే. అవును మామా, ఆ దుమ్ములో 80% మన బాడీ డెడ్ స్కిన్. ప్రతి గంటకి మన బాడీ నుండి 1000 skin cells డెడ్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి. డోంట్ వరీ మామా, మన బాడీ ఎప్పటికప్పుడు కొత్త స్కిన్ లేయర్ ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఎయిర్పోర్ట్ లైన్ దేశాలు ఉన్నాయి తెలుసా? అసలు జుట్టే లేనప్పుడు రాసేది నవరత్న ఆయిల్ అయితే ఏంటి, ఫెనాయిల్ అయితే ఏంటి? వాటికన్ సిటీ, మొనాకో, శాన్ మెరీనో, లిక్టెన్స్టైన్, ఆండోరా, ఈ కంట్రీస్ లో ఎయిర్ ఉన్నా ఎయిర్పోర్ట్లే లేవు. పాపం, మందేసి కారు నడిపే వాళ్ళని చూసుంటాం, కానీ అసలు కారులోనే పెట్రోల్ కి బదులు మందేసి నడిపే వాళ్ళని చూసారా? వేల్స్ కి చెందిన యువరాజు ప్రిన్స్ చార్ల్స్ యొక్క వింటేజ్ ఆస్టన్ మార్టిన్ కార్ కి పెట్రోల్ కి బదులుగా వైన్ ని పోస్తేనే కదులుతుందంట. అండ్ దాంతో పాటు చీజ్ తో కూడా నడుస్తుందంట ఈ కారు. అతని కార్బన్ ఫుట్ ప్రింట్ ని తగ్గించడానికి ఈ కార్ లో జున్నుని అలాగే వైన్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ఈ ఫ్యూయల్ ని వాడతారు. ఇంకోటి చెప్పడం మరిచితిని, దీన్ని E85 అని కూడా అంటారు. అంటే ఇందులో 85% బై ఇథనాల్ అండ్ 15% అన్లెడెడ్ పెట్రోల్ ఉంటాయి. మొత్తానికి ఇదో తాగుబోతు కార్ అన్నమాట.
నీకు బాగా ఇష్టమైన కార్టూన్ షో ఏది మామా? టామ్ అండ్ జెర్రీ రే. ఓ, ఇంతకీ నీకు టామ్ అండ్ జెర్రీ అసలు పేరు ఏంటో తెలుసా? తెలియదు మామా. ఏంటది? జాస్పర్ అండ్ జింక్స్. టామ్ అండ్ జెర్రీ బాగుంది మామా. అందుకే వాళ్ళు కూడా అదే ఉంచారు. వినయ విదయరామ సినిమాలో విలన్ వివేక్ ఒబెరాయ్ ఒక పాముతో కాటాయించుకుని బతకడం చూసి మరీ ఓవర్ అనుకున్నాం కదా. కానీ బిల్ హ్యాస్ట్ అనే వ్యక్తి చాలా పాయిజనస్ స్నేక్స్ తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 172 సార్లు కాటాయించుకున్నాడు తెలుసా? ఇదంతా తన ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి చేశాడంట. అంతేకాదు, ఆయన ఎంతో మంది పాముకాటు బాధితులకు తన పాయిజన్ ఇమ్యూన్ బ్లడ్ డొనేట్ చేసి బతికించాడంట. అండ్ ఇతను కూడా 100 ఏళ్ళు బతికాడు. స్పేస్ లో సౌండ్ ట్రావెల్ అవ్వదు. ఎందుకంటే సౌండ్ ట్రావెల్ అవ్వడానికి ఒక మీడియం కావాలి, లైక్ ఎయిర్ ఆర్ వాటర్. కానీ స్పేస్ లో వాక్యూమ్ ఉంటుంది కాబట్టి సౌండ్ ట్రావెల్ అవ్వదు. సో మనం సేఫ్. స్పేస్ లో సౌండ్ ట్రావెల్ అవ్వకపోతే మనం సేఫ్ అంటావేంటి మామా? ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. సన్ను బర్న్ అవుతూ ఉంటాడన్న విషయం తెలిసిందేగా. అలా బర్న్ అవుతూ ఉన్నప్పుడు ఆ సౌండ్ ఎంత గట్టిగా వస్తుందంటే, ఒకవేళ స్పేస్ లో సౌండ్ ట్రావెల్ అవ్వగలిగితే మన ఎర్త్ మీద ప్రతి మనిషికి పక్కనే ఒక చైన్సా ఆర్ డ్రిల్లర్ తో పని జరిగితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ వస్తుందంట. మనం రోజు 40 నిమిషాలు పాటు గుడ్డువాలు అవుతాం తెలుసా? మనం కళ్ళు తిప్పకుండా చూస్తున్నంత సేపు ఓకే, కానీ మనం కళ్ళు తిప్పిన ప్రతిసారి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మన బ్రెయిన్ మన చూపు బ్లాక్ చేస్తుంది. అందుకే మనం కళ్ళు తిప్పడం మనం అర్థంలో చూడలేము. బికాస్ కళ్ళు తిప్పేటప్పుడు మన విజన్ బ్లాక్ అయిపోద్ది కాబట్టి. అలా చూపు ఆగిపోయిన సెకండ్స్ అన్ని కలిపితే ఒక రోజుకి యావరేజ్ గా 40 నిమిషాలు ఉంటుందంట. సో అలా రోజుకి 40 నిమిషాలు మనం గుడ్డువాలు అవుతాం అన్నమాట. మామా ఓ అలా తిప్పేసుకోక కళ్ళు. కాలకృత్యాలకి ఇండియన్స్ అందరూ వాటర్ వాడితే అమెరికన్స్ మాత్రం పేపర్స్ వాడతారని అందరికీ తెలిసిందే. మరి టాయిలెట్ పేపర్స్ ని కనిపెట్టక ముందు అమెరికన్స్ ఏం చేసేవాళ్ళో తెలుసా? ఏం చేస్తారు? ఏ తొప్పల్లోకి పోయి ఆకులతో కానిపిస్తుంటారు. కాదు, టిష్యూ పేపర్స్ కు బదులుగా మొక్కజొన్న పొత్తు యొక్క కంకిని వాడేవాళ్ళంట. మొక్కజొన్న కంక అది సైడ్ అయిపోయి దీపే ఉంటే అప్పుడు తెలిసేది వీళ్ళకి. దెబ్బకి నీళ్లు వాడుకునేవారు. నీటిలో 30 అడుగులు దాటిన తర్వాత ఎరుపు రంగు ఉండదు. పొరపాటున అక్కడ దెబ్బ తగిలిన రక్తం వచ్చినా అది పచ్చ రంగులోనే కనపడుతుంది. నీటిలో 30 అడుగులు ఆరు అంతకన్నా ఎక్కువ లోతుకెళ్లేటప్పటికి సన్ లైట్ తగ్గుతూ వస్తుంది. దాంతో రెడ్ లైట్ కూడా తగ్గుతూ వచ్చి మన బ్లడ్ లో ఉన్న రెడ్ కలర్ ని మన ఐస్ కి బౌన్స్ చేయదు. దానికి బదులుగా మన బ్లడ్ లో ఉండే గ్రీన్ పిగ్మెంట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఇంకా లోతుకు వెళ్తే గనక బ్లడ్ గ్రీన్ నుంచి బ్లాక్ కలర్ లోకి మారుతుంది. మన చెయ్యి మనం కడుక్కోవడం చూస్తుంటాం, మన ఒళ్ళు మనం కడుక్కోవడం చూస్తుంటాం, మనము నేను మూతి గురించి చెప్తున్నాను, మన మూతి మనం తుడుచుకోవడం చూస్తుంటాం. కానీ రష్యాకు చెందిన 27 ఏళ్ల డాక్టర్ లియోనిడ్ రోగోజోవ్ తనకి తానే ఆపరేషన్ చేసుకుని తన బాడీలో ఇన్ఫెక్ట్ అయిన అపెండిక్స్ ని కోసి తీసేసుకున్నాడు. హెల్ప్ అడగడానికి అతనేమి హాస్పిటల్లో లేడు, ఒక రీసెర్చ్ పని మీద అంటార్క్టికాలో ఉన్నాడు. వాళ్ళ టీమ్ లో అతను ఒక్కడే డాక్టర్. సో ఇంక వేరే ఆప్షన్ లేక తనకి తానే ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది. అమ్మా, ఎప్పుడైనా గోల్డెన్ బ్లడ్ గురించి విన్నావా? కాదరా కుఫ్లీ, గోపిచంద్ ఒక్కడున్నాడు సినిమాలో ఓ రేర్ బ్లడ్ గ్రూప్ గురించి హీరో విలన్ తక్కువేసుకుంటారు కదా. అంతకన్నా అరుదైన బ్లడ్ గ్రూపే ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్. గత 50 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 43 మందిలోనే ఈ రేర్ బ్లడ్ గ్రూప్ కనిపించిందంట. అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ అంటారు. మరి ఈ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ అవసరమైతే ఎలా మామా? ఆ భయం వాళ్ళకి ఉందిరోయ్. అందుకే వాళ్ళు ఓన్ బ్లడ్ డొనేట్ చేసుకుని బ్లడ్ బ్యాంక్ లో దాచుకుని ఎమర్జెన్సీ టైమ్ లో తిరిగి తీసుకుంటారు. పక్షుల్లోనే అతి పెద్ద పక్షి 2.0 సినిమాలో పక్షిరాజు. అచ్చే, ముందు నన్ను చెప్పనీరా అకుపక్షి. పక్షుల్లోనే అతి పెద్ద పక్షి ఈ భూమి మీద 60 లక్షల సంవత్సరాల క్రితం ఉండేదంట. దాని పేరు అర్జెంట్ ఆవిస్ మ్యాగ్నిఫిసెన్స్. దీని రెక్కల వెడల్పు సుమారు 23 అడుగుల నుంచి 30 అడుగుల వరకు ఉండొచ్చని ఒక అంచనా. దాని సైజుకి అది అంత పెద్ద గుడ్డు పెట్టేదో. షర్ట్ ప్యాంట్ అండ్ డ్రైయర్. దాని ఆమ్లెట్ మిస్ అయిపోయా.